ఎందుకు దళితులు గుర్తు రాలేదు దళితుల జీవితాలు కానీ తొలి చూడలేదు ఇలా దళితులు జాతి నశిస్తారు మూడు ఎకరాల భూమి ఇచ్చాం నేను అనుకున్నా అనుకున్నా ఇది పెడతారు నిజమే కానీ ప్రభుత్వం దగ్గర భూమి లేదు సుమా ఇది పెడుతున్నారు మీరు కానీ భూస్వాముల దగ్గర కూడా భూములు లేవు సుమా గ్రామాల్లో చిన్న చిన్న రైతుల దగ్గర భూములు ఉన్నాయి భూమిని వాళ్ళ సోషల్ స్టేటస్ గా భావిస్తారు భూమిని కేవలం ఆస్తిగా మాత్రమే భావించరు భూమి వాళ్ళకు సోషల్ స్టేటస్ గా ధైర్యానికి ప్రతీకగా వాళ్ళకు ఒక మర్యాదకు ప్రతీకగా నేను నాకు భూమి ఉందని చెప్పి కల్లెగరేసి దాని కోసం ప్రతీకగా వాడతారు ఇస్తే మంచిదే కానీ సాధ్యమైందని చెప్తున్నాను ఎకరం ఉన్న వాళ్ళకు రెండు ఎకరాలు కలిపి మూడు ఎకరాలు గుంటడి భూమి లేని వాళ్ళకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పినారు లోపల మాకు ఆందోళన ఉండే ఇది అమలు కాదని కానీ వాళ్ళన్నారు అప్పుడు లక్ష కుటుంబాలకు ఇచ్చిన జీవితం ధన్యమైందని చెప్పిండు కేసీఆర్ గారు ఇచ్చిందా లక్ష కుటుంబాలకు మీ లెక్కల ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల పైబడి దత్త కుటుంబాలు ఉన్నాయి దాంట్లో ఒక ఐదు లక్షల మంది ఉన్నవిలో లేకపోతే ఉద్యోగులు తీసేస్తే పదిహేను లక్షల మంది పదిహేను లక్షల ఎకరాలు పదిహేను నలభై ఐదు లక్షల ఎకరాలు నలభై ఐదు లక్షల ఎకరాలు భూమి కొనిచ్చే సత్తా కేసీఆర్ ఈ రాష్ట్రంలో మొత్తం సాగు అయ్యే భూమి ఒక కోటి ఇరవై లక్షల ఎకరాలు మాత్రమే అంటే సగం ప్రజానికం భూమిని అమ్ముకొని గవర్నమెంట్ కి ఇస్తే ఇవాళ దత్త జాతికి భూములు వస్తాయని చెప్పి నమ్ముతారు ఎవరన్నా అమలేటి అమలు కాని హామీ ఇవ్వకు ఎందుకంటే నాకు గుర్తొస్తుంది రాజులు కోటల మీద దాడి ఒక రాజు ఇంకొక రాజు మీద దాడి చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తారు కోటగోడలు ఉంటాయి కోటగోడలు దాదాపు ముప్పై ఫీట్లు నలభై ఫీట్లు యాభై ఫీట్ల కోటగోడలు ఉంటాయి ఆ కోటగోడల పక్కకు పెద్ద కందకాలు తాగి ఒక రెండు కోడలు మూడు కోడల కందకాలు తాగి అది దాదాపు మనిషి కూడా దొరకనంత విత్తు పెట్టి దాన్ని నీళ్ళు పెట్టి మొసళ్ళు పెడతారు మొసళ్ళు ఎందుకంటే మనిషి కనకాల పడితే మొసళ్ళు తినేస్తే ఆ కోటగోడలు చేయించాలంటే ఆ దాడి చేసే రాజులు ఏం చేసేదంటే సైనికులు ఏం చేసేవారంటే ఆ కోటగోడలు ఎక్కే శక్తి సైన్యానికి ఉండదు కాబట్టి ఉడుము పట్టు అంటారు వాళ్ళు ఉడుము పట్టు పడితే అది వదిలిపెట్టుకుంటుంది కాబట్టి ఆ ఉడుము తాడుకు ఉడుము నడుపు తాడగట్టి దాని నారగట్టి తేనె పూసి ఆ నడుము ఆ ఉడుమును కోటగోడ మీద పెడతారు ఇట్లా పెడితే అది పోత అంటది పాకుండా నాకు తీరు దొరుకుతుంది తీరు దొరుకుతుంది పోతాను ఈ దాడి చేసే సైనికులు చివరి దాకా పోయినాక తక్కన దాన్ని కూస్తారు తాను కూస్తారు ఆ ఉడుమేం చేస్తుంది గట్టిగా పట్టుకుంటారు పట్టుకొని ఈ సైనికులంతా కోటగోడకి లోపల దూకుతారు ఇవాళ మనకు కూడా కేసీఆర్ ఏం చేస్తుందంటే మరణాలుగా కూడా తీరు రాస్తారు దట్టబడి తీరు ఇది ఎక్కడి కోసము ఇది హుజరాబాద్ లో ఓడగొట్టే దాకా నడుతుంది కదా ఆయన ఆశయం ఏంటిది హుజరాబాద్ లో ఓడగొట్టాలి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో కూడా మళ్ళీ కొల్లగొట్టాలి ఒకటి కాబట్టి అక్కడి దాకానే ఈ ఉడుగు ప్రయాణం తప్ప ఇంకొక అందుకే నేను అంటున్నా ఆయన లెక్కల ప్రకారం శోభక్కన్నది ఇరవై లక్షల కుటుంబాలు 15 లక్షల రూపాయలు చొప్పున 2 లక్షల కోట్లు నేను ఆర్థిక మంత్రిగా పనిచేశాను నేను ఇప్పుడు చెప్తున్నది టీవీలో రికార్డ్ చేసి పంపించండి ఇక్కడ ఇంకా పోలీసులు కూడా ఉంటారు మీరు పంపించే ప్రయత్నం చేయండి నేను అడుగుతున్నా స్టేట్గా అడుగుతున్నా ఎవరి చెవులో పూలు పెడతాం ఎవరిని మోసం చేస్తామని చెప్పి అడుగుతున్నా నాలుగేళ్ళు కాదు కదా నలభై ఏళ్ళు కలిసినా ఈ 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే చెప్పి ఇది గవర్నమెంట్ గుర్తుపెట్టాం ఎందుకంటున్నానంటే ఇవాళ నాకు తెలుసు మీ బడ్జెట్ ఏందో దాంట్లో మీకు తెలుసో తెలుసో 56 వేల కోట్లు ఇవాళ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం 62 వేల కోట్లు ఒక 60 వేల కోట్ల రూపాయలు అప్పులు చెల్లించడానికే పోతాయి సంవత్సరానికి
60,000 crore rupees అప్పుడు చరిత్రలోకి పోలేదు. 40,000 crore పైచిల్కు జీతభత్యాలు పోతాయి. 40,000 crore చిల్కు 60,000 crore చిల్కేమో వడ్డీకి అసలు పోతాయి. 40,000 crore రూపాయలేమో జీతభత్యాల కోసం పోతాయి. 15,000 crore రూపాయలు రైతు బంధుకు పోతుంది. ఒక 15,000 crore రూపాయలు ఇవాళ కరెంటు సబ్సిడీ కావచ్చు, బియ్యం సబ్సిడీ కావచ్చు, ఇంకొక దానిపై ఆస్కారం ఉంది. ఇంకొక 10,000 crore రూపాయలు రకరకాల ఖర్చులు ఉంటాయి.